ఆదిలాబాద్ పట్టణాభివృద్ది లక్ష్యంగా ఎమ్మెల్యే జోగురామన్న ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్లోని బాలాజీనగర్లో 25 లక్షలు, షాదనగర్లో 45 లక్షలు, సిద్ధార్థనగర్ పిట్టలవాడ కాలనీలో 20 లక్షల రూపాయలతో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనీషతో పాటు ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ రాజన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆర్టీ భోజారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాజిదోద్దీన్, కార్ల బిట్టల్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, టీఆర్ఎస్ నాయకులు నల్ల రాజేశ్వర్, ఇజ్జగిరి అశోక్, గంగారెడ్డి, ప్రహ్లాద్, కయ్యూం, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. అన్న చెప్పన్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ అభివృద్ధికి 252 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులు 1 సంవత్సరం ముందే మంజూరు అయినప్పటికీ వరుసగా ఎన్నికల కోరు రావటం వలన పనులు ప్రారంభించలేకపోయామని, వాటిని తిరిగి ప్రస్తుతం ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో కాలనీలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం టీఆర్ఎస్ హయాంలో ఎలా మారాయి అనే విషయంపై ప్రజల్ని ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. వరుస ఎన్నికలతో పాటు గతంలో ప్రభుత్వ స్థలంలో మాత్రమే ఇళ్లను నిర్మించాలనే నిబంధన ఉండటం వలన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం సొంత స్థలం ఇండ్లు నిర్మించుకునే వారికి సైతం నిర్మాణ వ్యయం 6 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కొత్త వారికి సైతం త్వరలో పింఛన్లు అందిస్తామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి కారు గుర్తుకు ఓటు వేయటం వలన మాత్రమే ఆదిలాబాద్లో మరింత అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. साइड ड्रेंस मंजूर होने के बाद आज भूमि पूजा कार्यक्रम में पूरा आदिलाबाद के अंदर 252 करोड़ का काम अभी चालू हो रहा. स्वास्थ्यमय शादनगर के बुजुर्गों से मैं एक ही गुजारिश करता हूँ, ऐसा कुछ इलेक्शन आया बोल के काम करने का नहीं है, ऐसा दूसरा पार्टी वाला बोलता हूँ, मगर मैं आप लोगों से सही सही कभी भी లేట్ అవుగా మగర్ కామ్తో పక్క కర్త బుల్కే ఇస్తే పేలే జో వాదా కరాతా ఆర్ ఏ 45 లాక్సే కామ్ పూరా ఉత బుల్కే నై బోల్ రూ ఆర్ పూరా రోడ్ కుచ్ హోనే కే బాద్ ఆర్ కుచ్ బచ్ గయే తో భీ ఏ కామ్ ఆప్ పూరా కరెంగే ఆర్ వైసీ అభి స్టార్ మెడికల్ హాల్ సే 10 లాక్ కా టెండర్ భీ హోగయా ఆర్ వో 10 లాక్ సే దో సైడ్ నాలి నై హోతా సీసీ రోడ్ హోనా బోలే తో
और 15 लाख तक एस्टिमेट डाला है। अभी परसों मैं 15 करोड़ और नया भी सैंक्शन लाए थे, उसमें से 15 लाख हों दो 20 लाख हों दो, अगर स्टार मेडिकल हॉल से ये भी पूरा काम करेंगे और जेडपी चेयरमैन क्वार्टर से लेके पूरा अंदर तक भी सीसी रोड का भी रखे अभी सीएम फंड में, वो भी काम चालू होता। दूसरा पार्टी वाला आए तो हमको भी थोड़ा काम करने का जोश नहीं रहता। स्वास्थ्य मेहरबानी करके बड़ों से बुजुर्गों से और महोत्सवों से मई क्योंकि तो हम अगर कुछ गलती हम करें नहीं, थोड़ा काम लेट हो रहा होगा मगर हम करके आप लोगों के सामने बता रहा हूँ। और 5 साल भी मौका दिए, जब तक आपका शाद नगर में पीने का पानी का सहूलत नहीं है बोले तो वाटर ग्रिड का वो कनेक्शन परसों आके पूरा देखे और जहाँ जहाँ पेंडिंग है वो पाइप भी पूरा करेंगे। ऐसा मुसलमानों के लिए SC ST BC फाइनेंस के लिए भी पूरा एजुकेशन का यहाँ 4 स्कूल भी मंजूर करके अभी स्कूल्स भी चल रहे। स्वास्थ्य मेहरबानी करो। ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.